తిరుపతి ప్రకాశం మున్సిపల్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక వనభోజన కార్యక్రమానికి వాకర్స్ మిత్రులందరూ తరలిరావాలని అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. నవంబర్ 17న ఆదివారం నాడు ఓబీఆర్ కండ్రిగా వడమలపేట వద్ద కొండ మీద వెలసిన శ్రీ ఉమామహేశ్వరుల దివ్యక్షేత్రంలో తిరుపతి ప్రకాశం పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తిరుపతి ప్రకాశం పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం వెంకటరెడ్డి తెలియజేశారు. ముందుగా ప్రకాశం పార్కులోని శివుని విగ్రహానికి మరియు నంది విగ్రహానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాల అనంతరం 9 గంటలకు బస్సు బయలుదేరుతుందని తెలిపారు. ఆప్యాయతగా ప్రేమగా మాట్లాడుకోవడానికి కార్తీక వనభోజన కార్యక్రమానికి అసోసియేషన్ సభ్యులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మున్సిపల్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం వెంకటరెడ్డితో పాటు కార్యదర్శి గోపి, ఆర్గనైజింగ్ కార్యదర్శి కేశవులు, భక్తవత్సలం తదితర వాకర్లు పాల్గొన్నారు. తిరుపతి మున్సిపల్ ప్రకాశం పార్క్ వాకర్స్ గౌరవ సభ్యులందరూ కలిసి ప్రతి సంవత్సరం నిర్వహించు కార్తీక వనభోజన మహోత్సవాన్ని ఈ సంవత్సరము వడమాలపేట దగ్గర 4 కిలోమీటర్లు శివాలయం నందు జరుపుకున్నందుకు అందరూ వాకర్ సభ్యులు కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ సభ్యులందరూ కూడా గత సంవత్సరాలలో ఏ విధంగా అయితే పాల్గొంటున్నారో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి ఆ రోజు మధ్యాహ్నం కార్తీక వనభోజనము, సాయంకాలం అల్పాహార విందు జరిగిన పిమ్మట ఆ నుంచి 4 గంటలకు బయలుదేరి తిరుపతికి చేరుకోవడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తూ సెలవు.